మనిషికి చాలా ముఖ్యమైనది గుండె. రిఫ్రాక్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ అనేటువంటి ప్రాబ్లంకు ట్రీట్మెంట్ తీసుకుని మృత్యుంజయుడై ఈరోజు ఇంటికి వెళ్ళబోతూ ఉన్నటువంటి గుడిపూడి నాగరాజ్ గారు, కొంచెం గుండె దడగా ఉంది మనతో మాట్లాడటానికి, అయినా కూడా మనకి నమస్కారం చేయాలనే ఉద్దేశంతో వచ్చేశారు. మరి వారి నమస్కారం వైద్య శిఖామణులందరికీ చెందుతుంది. నా పేరు నాగరాజు, ఏములూరుపాడు, పెరిగిపోరం మండలం. నాకు హార్ట్ కొంచెం నొప్పిగా ఉండి హాస్పిటల్లో చేరాను. భర్త గుండె నొప్పిగా ఉండి హాస్పిటల్కి వచ్చామండి. పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారు. ఎక్కడ తీసుకెళ్లాలో తెలియని సమయంలో ఆరోగ్యశ్రీ కార్డు గురించి చెప్పారు. వైఎస్ఆర్ ఉచితంగా వైద్యం చేస్తారని చెప్పారు. వెళ్ళాము, బాగా వైద్యం చేశారు. సీఎం సార్ ఆరోగ్యశ్రీ పథకం పెట్టారు కదండి, దాని గురించి మాకు ఇంటికి వెళ్ళి నాకు ఎలా వైద్యం ఎలా ఉండాలో తెలియక మేము సార్ మాకు ఇంత పెద్ద సహాయం చేస్తాడని మేము అనుకోలేదు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది నా ఆనందమే కాదు, అందరూ కూడా ప్రజలందరూ కోరుకుంటున్నారు. మాలాంటి పేదవాళ్ళు ఇంత సహాయాన్ని పొందుతామని మేము ఎప్పుడూ అనుకోలేదండి. కృతజ్ఞతలు అండి. మీరెప్పుడు సీఎం గారుగానే ఉండాలి మా కోసం, మాలాంటి పేదవాళ్ళు కోసం. నేను ఎక్కువ మాట్లాడలేను, దడగుంది. మనకి వర్షాలు ఎంత ఎక్కువగా ఉండేవో పథకాలు కూడా అంత ఫుల్గా ఉంటాయి. ఇక మృత్యుముఖంలోకి వెళ్ళి నాకేమవుతుందో, నేను బతుకుతానో లేదో అనుకున్న పరిస్థితుల్లోంచి దాన్ని దాటుకుని ఈ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ద్వారా ప్రథమంగా ఈ ఫలితాన్ని స్వీకరించబోతున్నటువంటి చికిత్సానంతర జీవనోపాధి భృతిని అందిస్తున్న కార్యక్రమంలో మొట్టమొదటి లబ్ధిదారుగా శ్రీమతి షేక్ మున్నీసా బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకుని మరి ఈరోజు ప్రాణాలతో మన ముందు నిలవడానికి కారణమైన వైద్యులకు నమస్కరిస్తూ వచ్చేసింది తన మన ముందుకి తన మనసులో మాట చెప్పడానికి. గౌరవనీయులైన నా సీఎం సార్ గారికి హృదయపూర్వక నమస్కారములు. నా పేరు మున్ని అండి, నేను గుంటూరు నుంచి వచ్చాను. మేము చాలా పేదరికం కుటుంబము. మాకిద్దరు పిల్లలు ఉన్నారండి, చిన్నపిల్లలు. మేము బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతూ ఉన్నాము. బాధపడే సమయంలో ఆరోగ్యశ్రీ కార్డు మీద సర్జరీ చేస్తారని చెప్పి తీసుకెళ్ళి సర్జరీ చేయించారు. అది చేసిన తర్వాత చాలా బాగానే ఉంది. మళ్ళీ అది వచ్చింది బ్రెయిన్ ట్యూమర్. దాంతో బాధపడుతున్నాము. ఈ రాజశేఖర్ రెడ్డి గారు కార్డు పెట్టినందువల్ల మేము మా పిల్లలు మేము కడుపు నిండి అన్నం తినగలుగుతున్నాము. మేము చేపించుకో సంతోషంగా ఉంటున్నాము. మేము ఈ శాఖ ఆరోగ్య ఆసరా స్కీమ్ పెట్టినందుకు ఇలానే చాలా అభివృద్ధి చేయాలని ఆశిస్తూ కోరుతున్నాం. మీ అందరి చప్పట్లతో ఆయుర ఆరోగ్యాలు వారికి లభించాలని కోరుకుంటూ మరొక వ్యక్తి రాబోతూ ఉన్నారు, శ్రీ గుడిపూడి నాగరాజు గారు.